హలో అండి, అందరికీ నమస్కారం. దేవీ దేవతల ఆరాధనకు, సాంప్రదాయాలకు, అనేక ఆచారాలకు, ధర్మాలకు నెలవైన మాసం ఆషాఢ మాసం. ఆషాఢ మాసం అంటే శూన్య మాసమని, ఏవీ చేయకూడదు అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదండి. ఎందుకంటే పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, ఉపనయనాలు మొదలైన ముఖ్యమైన శుభకార్యాలు చేయకపోయినప్పటికీ ఈ మాసానికి మించిన మాసం మరొకటి లేదు అని చెప్పడంలో అస్సలు అతిశయోక్తి లేదండి. ఎందుకంటే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత ఉంది కదా. అలా ఆధ్యాత్మిక పరంగా భగవంతుని ఆరాధనకు ఈ మాసం ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆషాఢ మాసం తొలి రోజు నుంచి అంటే ఆషాఢశుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢశుద్ధ నవమి వరకు మొత్తం 9 రోజులు ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు చేస్తారు. వీటిని గుప్త నవరాత్రులు అని అంటారు. నవరాత్రులు సంవత్సరంలో 4 సార్లు వస్తాయండి. వాటిలో చాలామందికి ఆశ్వేజ మాసంలో జరుపుకునే దేవీ శరన్నవరాత్రులు, చైత్ర మాసంలో ఉగాది రోజు నుంచి జరుపుకునే వసంత నవరాత్రులు మాత్రమే తెలుసు. ఈ రెండు నవరాత్రులే కాకుండా మాఘమాసంలో శ్యామలా నవరాత్రులని, అలాగే ఆషాఢ మాసంలో రక్షణ ప్రధానమైన వారాహి నవరాత్రులు కూడా ఉన్నాయి. ఈ రెండు నవరాత్రులని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. లలితా మహాత్రిపుర సుందరీ దేవికి కుడివైపుగా శ్యామలాదేవి, ఎడమవైపు వారాహిదేవి ఉంటారు. లలితాదేవి ఆత్మస్వరూపమైతే శ్యామలాదేవి బుద్ధిశక్తికి, వారాహిదేవి మనస్సుకు ప్రతీకగా సూచించబడుతోంది. ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు ప్రారంభ మరియు ముగింపు తేదీలను తెలుసుకుందాము. ఆషాఢ మాస గుప్త వారాహి నవరాత్రులు 19 జూన్ 2023 సోమవారం నుండి ప్రారంభమై 27 జూన్ 2023 మంగళవారంతో ముగుస్తాయి. ఇక ఈ ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులలో అమ్మవారిని ఆరాధన చేయడం వలన వివిధ యోగాలను అమ్మవారు అనుగ్రహిస్తుంది. నా మనస్సు నా ఆధీనంలో ఉండడం లేదు అనుకునే ప్రతి ఒక్కరూ కూడా వారాహిదేవిని ఆరాధన చేయడం వల్ల తమ మనస్సుని స్వాధీనంలో ఉంచుకోగలుగుతారు. లక్ష్మీదేవి స్వరూపమే వారాహిదేవి కాబట్టి ఈ తల్లిని పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. వారాహి అమ్మవారు చేతులలో హలము, ముసలము ధరించి ఉంటారు. ఇవి రెండు వ్యవసాయ సంబంధిత సాధనాలు కాబట్టి ఈ అమ్మను పూజించిన వారికి ధాన్య సమృద్ధి, ధన సమృద్ధి కలిగి ఉంటారు. కొరత అనేదే అస్సలు ఉండదు. భూ సంబంధిత అడ్డంకులు, గొడవలు ఏవి ఉన్నా అమ్మదయ వల్ల అన్నీ తొలగిపోతాయి. శత్రు సంహారం చేయడంలో మహాశక్తి. శత్రుబాధలు ఉన్నవారందరూ వారాహిదేవి ఆరాధన చేస్తే అన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా చాలా సమస్యల్లో, కష్టాల్లో మునిగిపోయాను, ఎలా వీటి నుంచి బయటపడాలో దిక్కు తోచడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు అనేవారు అమ్మ ఆరాధన చేయడం వల్ల వరాహస్వామి భూమిని ఎలా ఉద్ధరించారో అలాగే ఈ తల్లి వారందరినీ కూడా ఉద్ధరిస్తుంది. వారాహిదేవి తన బిడ్డను ఎలా రక్షిస్తుందో నమ్ముకున్న వారందరినీ కూడా ఈ తల్లి సొంత బిడ్డల వలె రక్షిస్తుంది. ఆషాఢ మాసంలో చేసే శివారాధనకు కూడా విశేష ఫలితం లభిస్తుంది. 6 నెలల పాటు ప్రతిరోజు 3 పూటలా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో, ఒక్క ఆషాఢ మాసంలో శివుణ్ణి పూజిస్తే అంత ఫలితం కలుగుతుంది అని మన పురాణాలు తెలుపుతున్నాయి. ఇంతటి విశేష ఫలితం, అదృష్టం సంవత్సరంలో కేవలం 2 సార్లు మాత్రమే వస్తుందండి. ఒకటి మాఘమాసంలో, మరొకటి ఆషాఢ మాసంలో. ఇక ఈ సంవత్సరం ఆషాఢ మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలను తెలుసుకుందాము. ఆషాఢ మాసం 19 జూన్ 2023 సోమవారం నుండి ప్రారంభమై 17 జూన్ 2023 సోమవారంతో ముగుస్తోంది. ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా సంవత్సరమంతా రక్షించబడాలని, పాడి పంటలు వృద్ధి చెందాలని, ఐశ్వర్యం, సంతోషం, శుభాలు అన్నీ మెండుగా ఉండాలి అని రక్షణ ప్రధానంగా చేసే బోనాల ఉత్సవాలు కూడా తెలంగాణ ప్రాంతంలో ఈ మాసంలోనే జరుపుకుంటారు. విష్ణు సంబంధిత 3 విశేష పర్వాలు కూడా ఈ మాసంలోనే మనకు మొదలవుతాయి. ఆషాఢ శుద్ధ విదియ రోజున జగన్నాథ రథయాత్ర ఉత్సవం ఎంతో వైభవోపేతంగా జరుపబడుతుంది. ఈ పురీ క్షేత్రంలో నారాయణుడు శాశ్వతంగా ఉంటారుటండి. ఈ క్షేత్రంలో క్షణమాత్రం ఉండి నారాయణుని ఎవరైతే స్మరణ చేస్తారో వారందరికీ కూడా మోక్షం కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. అలాగే వటపత్ర సాయిగా స్వామి శయనించి ఉంటారు అని అంటారు కదా, ఆ వటవృక్షం కూడా ఈ పురీ క్షేత్రంలోనే ఉంది. మూలమూర్తులైన జగన్నాథ, బలభద్ర, సుభద్ర మూర్తులను బయటకు తీసుకువచ్చి
ప్రతి సంవత్సరం కొత్త రథాల మీద ఊరేగింపు చేయడం అనే విశేషం మరి ఏ క్షేత్రంలో కూడా జరగదండి. కేవలం ఈ పురీ క్షేత్రంలో మాత్రమే జరుగుతుంది. పురీ జగన్నాథ రథయాత్ర ఉత్సవం ఈ సంవత్సరం జూన్ 20వ తారీఖు మంగళవారం రోజున వచ్చింది. ఈ మాసంలోనే తొలి ఏకాదశి పర్వదినం వస్తుంది. ఈ ఏకాదశి నుంచి ప్రారంభమై 4 మాసాల పాటు చేసే చాతుర్మాస్య వ్రతాలు ప్రారంభమవుతాయి. ఈ చాతుర్మాస్యం అనేది చాలా చాలా పవిత్రమైనవండి. అంటే ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచి 4 నెలలు విష్ణుమూర్తి యోగ నిద్రలో శయనించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశికి మేల్కొంటారు అని అంటారు. ఈ కాలాన్ని చాతుర్మాస్యము అని పేర్కొంటారు. చాతుర్మాస్యంలో ఆచరించే పూజలు, జపాలు, హోమాలు మొదలైన వాటికి విశేష ఫలితం లభిస్తుంది. ఈ కాలంలో మనం చేసే తప్పులను పరీక్షించి శిష్టులను రక్షించి దుష్టులను శ్రీ మహావిష్ణువు శిక్షిస్తారు. చాతుర్మాస్యానికి నాంది పలికే ఆషాఢశుద్ధ ఏకాదశి రోజు స్వామి యోగ నిద్రలోకి వెళతారు. కాబట్టి దీనిని తొలి ఏకాదశి అని అంటారు. ఈ తొలి ఏకాదశి పర్వదినాన్ని 3 రోజులు ఆచరించాల్సి ఉంటుంది. దశమి మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి ఉపవాసం చేసి ఏకాదశికి పూర్వోపవాసం చేయాలి. తరువాత ఏకాదశి పూర్తిగా ఉపవసించి ద్వాదశి రోజున ప్రాతకాలంలో ద్వాదశి ఘడియలు దాటకుండా పారణ చేయాల్సి ఉంటుంది. తొలి ఏకాదశి పర్వదినం ఈ సంవత్సరం జూన్ 29వ తారీఖు గురువారం రోజున వచ్చింది. స్వామిని జాజిపూలతో తులసీదళాలతో పూజిస్తే విశేష ఫలితం కలుగుతుంది. ఈ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి కామిక ఏకాదశి అని పేరు. ఈ ఏకాదశి కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. కామిక ఏకాదశి రోజున స్వామివారి సన్నిధిలో దీపారాధన చేసినా, దీపారాధన చేస్తున్న వారికి సహకరించినా అమితమైన లెక్కలేనంత ఐశ్వర్యం కలుగుతుంది. తరువాత జన్మలో కూడా ఐశ్వర్యవంతులుగా పుడతారని, ఇప్పుడు ఉన్న వర్ణం కంటే ఉన్నతమైన వర్ణంలో పుడతారని పురాణాలు చెబుతున్నాయి. పంచామృతాలలో ఒకటైన పెరుగుతో ఈ నెల మొత్తం విష్ణుమూర్తిని అభిషేకం చేస్తే వారికి పునర్జన్మ అంటూ ఉండదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆషాఢ మాసంలో కదంబ పుష్పాలతో విష్ణుమూర్తిని పూజించిన వారికి అమితమైన ఫలితం వస్తుందండి. కదంబ పుష్పాలతో మాలను తయారు చేసి నారాయణుని మండపాన్ని లేదా దేవాలయాన్ని అలంకారం చేస్తే వారందరూ కూడా వాజ్పేయి యాగం చేసిన పుణ్యాన్ని పొందుతారు. జాతక రీత్యా శనిదోషాలు ఉండేవారు ఈ మాసంలో కదంబ పుష్పాలతో నారాయణ్ణి పూజిస్తే ఆ దోషాలన్నీ తొలగి విష్ణుమూర్తి అనుగ్రహం సిద్ధిస్తుంది. ఇంకా ఈ మాసంలో జాజిపూలు, తులసిదళాలు, ఎర్రగన్నేరు, ఎర్ర రంగులో ఉండే పూలు, తామర పూలు వీటితో పూజించినా మంచి ఫలితం కలుగుతుంది. ప్రతిరోజు నారాయణునికి పెరుగు నైవేద్యంగా సమర్పిస్తే ఐశ్వర్యం పుష్కలంగా కలుగుతుంది. అంతేకాకుండా వచ్చే జన్మలలో ఉన్నతమైన స్థానాలను కూడా పొందుతారు. పనసపండును కూడా ఈ మాసంలో నైవేద్యంగా పెడితే మంచిది. ఈ ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతోంది. సంవత్సరంలో 2 పుణ్యకాలాలు ఉంటాయి. 1 ఉత్తరాయణం, 2 దక్షిణాయనం. ఉత్తరాయణాన్ని దేవతలకి పగటి కాలంగానూ, దక్షిణాయనాన్ని దేవతలకి రాత్రి కాలంగానూ సూచించబడింది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి 6 మాసాల కాలం ఉత్తరాయణం. అలాగే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన దానిని దక్షిణాయన పుణ్యకాలం అంటారు. ఈ దక్షిణాయన పుణ్యకాల ఘడియలలో మహానదులలో లేదా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి దానాలు ఆచరించి దేవతలకు, పితృదేవతలకు తర్పణాలు ఇస్తే అక్షయ పుణ్యఫలితాలు కలుగుతాయి. ఈ ఆషాఢ మాసంలో చేసే దేవీ ఆరాధన, శివ ఆరాధన, విష్ణు ఆరాధన ఎంతటి విశేష ఫలితాన్నిస్తాయో తెలుసుకున్నాం కదండి. ఇవే కాకుండా ఆరోగ్యాన్ని కోరుకునేవారు శుద్ధ షష్ఠి రోజు కేవలం నీటిని మాత్రమే తీసుకుంటూ కుమారస్వామిని ఆరాధన చేసి మరుసటి రోజైన సప్తమి రోజున వేదాధ్యయనం చేస్తున్న వటువుకి, అంటే ఉపనయనమైన బాల బ్రహ్మచారిని ఇంటికి పిలిచి స్వామివారి స్వరూపంగా భావించి కాళ్ళు కడిగి భోజనం పెట్టి ఆ తరువాత వాళ్ళు భోజనం తింటే అట్టి వారికి ఆరోగ్య సిద్ధి కలుగుతుంది. ఈ విధంగా చేసే స్కందవ్రతం కూడా ఈ ఆషాఢ మాసంలోనే వస్తుంది. కుమార షష్ఠి పర్వదినం ఈ సంవత్సరం జూన్ 24 శనివారం రోజున వస్తుంది. ఆషాఢ మాసంలోని శుద్ధ నవమి, కృష్ణ నవమి ఈ 2 రోజులలో ఐంద్రీదేవిని పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుందండి. ఐంద్రీదేవి అంటే ఇంద్రుడిలో ఉండే శక్తే ఐంద్రీదేవి. ఈ నెల మొత్తం ఐంద్రీదేవి ప్రీతిగా ఇంద్రాక్షి స్తోత్రం పారాయణ చేసిన వారికి వ్యాధుల నుండి రక్షణ కలుగుతుంది. అలాగే ఉన్నతాధికారుల నుండి ఏవైనా ఒత్తిడులు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అని పురాణాలు చెబుతున్నాయి. పెళ్లి కాని యువతీ యువకులు చేసే కోకిల వ్రతం కూడా ఈ మాసంలోనే వస్తోందండి.
ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణిమ ఎంతో విశేషమైనదండి. ఈ పౌర్ణమిని గురు పౌర్ణమిగా మనమందరము జరుపుకుంటాము. ఈ రోజున తప్పనిసరిగా వ్యాస భగవానుడిని పూజించాలి. అలాగే జగద్గురువైన కృష్ణ భగవానుని, దత్తాత్రేయుల వారిని, దక్షిణామూర్తి స్వామిని ఈరోజు తప్పకుండా ఆరాధించాలి. ఈ సంవత్సరం గురు పౌర్ణిమ పర్వదినము జూలై 3వ తారీఖు సోమవారం రోజు వస్తోంది. ఆషాఢమాసంలో చేసే గణపతి ఆరాధనకు కూడా విశేష ఫలితం చెప్పబడిందండి. ఆషాఢమాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి నుంచి మొదలుకుని మళ్లీ సంవత్సరం వచ్చే ఆషాఢమాస సంకష్టహర చతుర్థి వరకు ప్రతి నెలా కూడా గణపతిని ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి పుత్ర సంతానం కలుగుతుంది. లంబోదర అనే నామంతో ఈ ఆషాఢమాసంలో గణపతిని పూజించి నేతితో చేసిన అప్పాలను సమర్పిస్తే ధర్మబద్ధమైన ప్రతి కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది. ఆషాఢమాసంలో సంకష్టహర చతుర్థి జూలై 6వ తారీఖు గురువారం రోజున వచ్చింది. ఈ ఆషాఢమాసంలో అమ్మవారు, శివుడు, విష్ణుమూర్తి, కుమారస్వామి, గణపతి, ఐంద్రీదేవి, దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి, వ్యాస భగవానుడు ఇలా ఎన్నో దేవతామూర్తులను ఆరాధించడం వల్ల విశేష ఫలితాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇక ఆషాఢమాసంలో చేయవలసిన దానాల గురించి తెలుసుకుందాము. ఈ మాసంలో గొడుగు, రాళ్ల ఉప్పు, ఉసిరికాయలను దానం ఇవ్వాలి. ఒకవేళ ఉసిరికాయలు దొరకకపోతే ఎండిన ఉసిరికాయలను కూడా దానం ఇవ్వవచ్చు. ఈ దానాలు నెల మొదటి రోజు కానీ, పౌర్ణమి, అమావాస్య రోజు కానీ, ఏదైనా శుభతిథి ఉన్న రోజు కానీ ఈ మాసానికి సంబంధించిన దానాలను చేయవచ్చు. ఇక ఆషాఢమాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అరచేతుల్లో, అరికాళ్లలో గోరింటాకు ఖచ్చితంగా పెట్టుకోవాలని, అలాగే ఈ మాసంలో కొత్త కోడలు అత్తగారింట్లో ఉండకూడదు అనే సాంప్రదాయాలను మన పెద్దలు నిర్దేశించారు. ఇంతేనండి ఈ వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.